సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. 1,84,83,383 దరఖాస్తులు వచ్చాయన్నారు. దరఖాస్తుల డేటాపై సబ్ కమిటీతో కలిసి సమీక్షించారు. సీఎం రేపు ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. ఇంద్రవెల్లిలో సభ ఏర్పాట్లను సీతక్క పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలుంటాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ ఇచ్చారు. మొదటి రోజు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 6న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెడతారు. సభను 3 రోజుల పాటు నడిపే యోచనలో ఉంది సర్కార్. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు కేసీఆర్. స్పీకర్ ఛాంబర్ లో ఓత్ తీసుకున్నారు మాజీ సీఎం. తుంటికి ఆపరేషన్ వల్ల ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి తరలివచ్చారు. ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు నిర్మల. ట్యాక్స్ విధానంలో ఎటువంటి మార్పులు చేయలేదు. వికసిత్ భారత్ కి ఈ బడ్జెట్ అంకితమన్నారు మోదీ. నిరుద్యోగం పేదరికాల్ని పట్టించుకోలేదన్నారు ఖర్గే. ఇతర విపక్ష నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ హేమంత్ సోరెన్ ని కోర్టులో హాజరుపరిచింది ఈడీ. 10 రోజులు అడిగితే 1 రోజు కస్టడీ మాత్రమే ఇచ్చింది కోర్టు. మరొక వైపు జేఏఎం కూటమి బల ప్రదర్శన చేసింది. 43 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ కి లేఖ ఇచ్చారు. అయితే గవర్నర్ జేఏఎం కూటమిని ఇంకా పిలవలేదు. బెంగాల్లో తాము గెలుస్తామన్నారు మమత. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తామన్నారు. పరోక్షంగా కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పారు. ఢిల్లీ విజయ మార్గాన్ని బెంగాల్ చూపుతుందన్నారు. సోరెన్ పై స్పందిస్తూ విపక్ష నేతల్ని జైల్లో పెడుతున్నారన్నారు. జ్ఞానవాపి మసీదులో విగ్రహాలకు తొలి పూజ జరిగింది. 30 ఏళ్ల తర్వాత భూగృహంలో పూజలు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరొకవైపు జ్ఞానవాపి మసీదు కమిటీ హైకోర్టుకెక్కింది. సాక్ష్యాలు చూపలేదని పూజలు ఆపాలని కోరింది. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.